బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇది ముమ్మాటికి ప్రజావంచన యాత్ర అన్నారు. జూటా కోర్ పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్రగా ఆయన అభివర్ణించారు. పచ్చబడుతున్న పాలమూరుపై కక్షగట్టిన మీకు అక్కడ అడుగు పెట్టే హక్కు లేదంటూ బండి సంజయ్కి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ నిప్పులు చెరిగారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ పాలమూరు రైతులకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని లేఖలో ప్రశ్నించారు. కర్ణాటక మీద కనకరం చూపిన మీరు పాలమూరు మీద కక్షెందుకు ప్రదర్శిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అడుగడుగున అన్యాయం తెలంగాణ పుట్టక ముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. విభజన హామీలు నెరవేర్చే తెలివి లేదు, నీతి ఆయోగ్ చెప్పినా నిధులిచ్చే నీతి లేదు, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు, ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటార్లకు మీటర్లు పెట్టమని బ్లాక్మెయిల్ చేస్తారంటూ లేఖలో ఘాటైన విమర్శలు చేశారు. సందు దొరికితే చాలు తెలంగాణ మీద విషం కక్కుతారంటూ బండి సంజయ్పై మండిపడ్డారు. తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బీజేపీ అన్నారు. కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు చేస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. వరి పంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగించేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా అని నిలదీశారు కేటీఆర్. రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మిడతల దండుల యాత్రకు బయలుదేరుతారా అంటూ నిప్పులు చెరిగారు. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న బండి సంజయ్కి పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనేలేదన్నారు. తన పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అనో లేక రైతు దోకా యాత్ర అనో పేరు పెట్టుకుంటే మంచిదన్నారు. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు కేటీఆర్.